హలో వ్యూయర్స్, బ్రహ్మోత్సవాన్ని థియేటర్లో జరపడానికి రెడీగా ఉంది మన బ్రహ్మోత్సవం సినిమా. మహేష్ బాబుతో ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్న బ్యూటిఫుల్ సమంత ఈరోజు ఆ బ్రహ్మోత్సవం గురించి మనతో మాట్లాడడానికి రెడీగా ఉంది. సో మాట్లాడేద్దాం సమంతతో. హాయ్ సమంత. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. సో అదే హ్యాట్రిక్, బట్ వెరీ హ్యాపీ టు సీ యూ విత్ మహేష్ బాబు గారు అగైన్ అండ్ అగైన్. నిజంగా సంహవ్ ఇద్దరి కాంబినేషన్ భలే క్యూట్ అనిపిస్తుంది. థ్యాంక్ గాడ్. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆన్ స్క్రీన్ మీ పేరు చూసుకుంటున్నప్పుడు? యాక్చువల్లీ నాకు చాలా లక్ అది. యూనో, దూకుడు కంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు బాగుంటుంది, లైక్ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఎస్విఎస్సి కంటే బ్రహ్మోత్సవం బాగుంటుంది ఇప్పుడు, యూనో ద కెమిస్ట్రీ అండ్ రొమాంటిక్ పోర్షన్స్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ పైగా ఇప్పుడు చాలా నమ్మకం కూడా ఉంది, యూనో దట్ సినిమా చాలా బాగా ఆడుతుంది, జనాలకి నచ్చుతుందని నమ్మకం వచ్చేసింది. మాకు కూడా ఆ నమ్మకం ఉంది నిజంగా. అండ్ అసలు ట్రైలర్ చూస్తేనే మాకు ఆ బ్రహ్మోత్సవం, ఆ ఉత్సవం, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అన్ని కనిపించేస్తున్నాయి. ఇంకా థియేటర్లలో ఏ రేంజ్ లో ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అన్నమాట. సో అసలు ఫస్ట్ మీకు మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్షన్ లో మహేష్ బాబు గారు చేస్తున్నారు, అందులో మళ్ళీ నేను అని అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆ కాంబినేషన్, అంటే ఎస్విఎస్సి క్రియేట్ చేసింది అంతా ఇంత కాదు కదా. శ్రీకాంత్ అడ్డాల గారు అంటే లైక్ యునో చాలా హ్యూమన్ మైండ్ ని లైక్ చాలా బాగా డైసెక్ట్ చేశారు. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అంటే పిల్లలు ఫ్యామిలీ రూట్స్ ని వెతకడం, అది చాలా నాకు కొత్తగా అనిపించింది. అండ్ శ్రీకాంత్ అడల గారు ఒక్కొక్క క్యారెక్టర్ ని చాలా బాగా డిఫైన్ చేశారు. మన ఇంట్లో అలాంటి ఒక మామయ్య ఉంటారు, మన ఇంట్లో అలాంటి ఒక అత్తయ్య ఉంటారు. సో ఇది కుటుంబంతో పాటు చూడొచ్చు ఈ సినిమాని, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ సీతమ్మ వాకిలి సిరిమల చెట్టు కూడా నాకు ఒక క్యూట్ క్యారెక్టర్, అలాగే యాక్చువల్లీ నాకు బ్రహ్మోత్సవం క్యారెక్టర్ ఐ నో అలాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ. కాకపోతే మేము తన వాయిస్ లో విన్నాం కదా, మీ వాయిస్ లో మేము మిస్ అయ్యాం చిన్నోడని. చిన్నోడా ఇద్దరికి ఒకే మాడ్యులేషన్, ఐ థింక్ చిన్మయకి నాకు ఒకే మాడ్యులేషన్, నన్ను బాగా ఇమిటేట్ చేస్తుంది. సో ఐ థింక్ అది కుదిరింది అలా. ఈ సినిమాలో ఐ థింక్ ఎస్విఎస్సి కంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు శ్రీకాంత్ అడ్డాల గారు. దిస్ సెకండ్ హాఫ్ లో యునో ఒక ట్రావెల్ సబ్జెక్ట్ ఉంది, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ విత్ మహేష్ గారు అండ్ వెరీ నైస్ రొమాంటిక్ సీన్స్. చాలా రోజు తర్వాత మహేష్ గారు ఒక పెద్ద లవ్ స్టోరీ చేశారు. యూనో ఈ సినిమా ఫ్యామిలీ మాత్రం కదా, లవ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఒక్కడు తర్వాత ఈ సినిమాయే ఐ థింక్ మహేష్ గారు యునో ద లవ్ స్టోరీ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. యూజువలీ లవ్ స్టోరీ సైడ్ లో ఉంటుంది ఆయన సినిమాలో, కానీ ఐ థింక్ దిస్ ఇస్ ఫోర్ ఫ్రంట్ ఈ సినిమాలో. సో అండ్ మహేష్ గారు చాలా అందంగా లవ్ లేడీ ఇస్ యు అండ్ కాజల్ అండ్ ప్రణీత. ఓకే, ఇక్కడ కూడా ఏం చెప్పట్లేదు, నేను ట్రై చేశా. కానీ ముగ్గురికి మంచి రోల్స్, మంచి ఇంపార్టెన్స్. అండ్ ఐ థింక్ ఫర్ లాట్ ఆఫ్ రా రమేష్ గారు, రేవతి గారు, సత్యరాజ్ గారు, అందరికీ చాలా ముఖ్యమైన రోల్స్, మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్. సో ఐ థింక్ దిస్ సమ్మర్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్. కానీ నిజంగా అంటే మీ డైలాగ్లోనే ఉంది, మనం ఒక రెండు కుటుంబాలు కలిస్తేనే మనకి ఎంత ఇదిగా ఉంటుంది, ఉత్సవంలా ఉంటుంది అలాంటిది. రోజు ప్రతిరోజు 10 మంది కలిస్తే ఎంత బాగుంటుంది అని. కానీ నిజంగా అంతమంది ఆర్టిస్టులు ఎస్పెషల్లీ ఇప్పుడు అలా కలిసి చేయడం అనేది మాకు కన్నుల పండుగగా ఉంది, ఉత్సవంలాగా. సో మీకు ఆన్ సెట్స్ ఎలా ఉండేది? యూనో అంటే ఐ థింక్ మీరు కొంచెం ట్రావెలింగ్ పార్ట్ లో ఎక్కువగా, కానీ చూడడానికి ఇంత అందంగా ఇంత కలర్ఫుల్ గా ఫస్ట్ టీజర్ లోనే యూనో ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్, సో మెనీ పీపుల్, సో మెనీ కలర్స్.
ఐ థింక్ అవన్నీ చూసినప్పుడు యూనో వీ హ్యావ్ ఫ్యామిలీ గోల్స్, అందరూ మనం కూడా అలాగే ఉండాలి అని అని మనం రిలేషన్షిప్స్ని మళ్ళా స్ట్రాంగ్ చేయాలి మన ఇంట్లో అలా అనిపిస్తుంది. అది శ్రీకాంత్ అడ్డాల గారు మాత్రం చేయగలరు. అవును, వెంటనే ఏదో చేసేయాలి, మన ఫ్యామిలీని పలకరించాలి అనిపించేలాగా చేసేస్తారు. అండ్ ఎస్, ఇందాక మీరు అన్నారు సీతమ్మ వాకిట్లో కంటే కూడా మంచి రోల్ ఇందులో అని, ఐ థింక్ మేము కూడా అది ఒప్పుకుంటాం అనుకుంటాం. అంటే అఫ్ కోర్స్ సీతమ్మ వాకిట్లో అనేది టైటిల్ రోల్ అంజలి చేసింది కాబట్టి కొంచెం ఎలా అయినా కొంచెం వెయిట్ అక్కడ వెళ్ళిపోతుంది. బట్ ఐ థింక్ మేము ఈ ట్రైలర్లోనే మాకు అర్థం అయిపోయింది మీది చాలా మంచి క్యారెక్టర్ అని. సో ఎలా అనిపిస్తోంది, ఎలా ఉండబోతోంది క్యారెక్టరైజేషన్? అండ్ చాలా కష్టం కానీ చాలా honest and transparent ammai. Okay. Like she's very, she loves people and loves never hiding anything. Okay. Emi daachukondu. So she's very transparent and very honest. So avanni chupinchadaniki chaala kashtam endukante we are not that good in real life. Kani adi chupinchadam you know, he expected that and I really hope that I've done justice to my character. Chaala manchi scenes undi, konni scenes lo aithe nenu act cheyadaniki avasaram anipinchaledu. Writing anta baagundi, you know, just chepte chaalu ani anipinchindi naaku chaala scenes lo. Revathi mukhyamaina oka scene Revathi garto undi, aa scene aithe naaku chaala baaga nachindi. That's my favorite scene nenu chesindilo. And I think that Addala garu has done a great job with the film. Aina select chesukune scripts anni manavata viluvalu, kutumba viluvalu, మనం ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఇలా చాలా సెన్సిటివ్ పాయింట్స్ని మన గుండెల్లోకి తీసుకువెళ్ళిపోయేలా డిస్కస్ చేసేస్తూ ఉంటారు. సో సీతమ్మ వాకిట్లో చూసిన ప్రతి ఒక్కరికి దే విల్ హ్యావ్ టియర్స్ డెఫినెట్లీ. ఈ సినిమాలో కూడా అంతే. ఈ సినిమాలో మీరు విన్నప్పుడు అలాగే ఫీల్ అయ్యారా, చూసినప్పుడు అని కాకుండా? లైక్ కానీ యూనో ఆయన హార్డ్ హిట్టింగ్గా ఓవర్ సెంటిమెంట్ గా చెప్పరా ఉండదు, చాలా సటిల్ గా చెప్పారు, మనం నచ్చితేలాగా చెప్తారు. అవును, అది టచ్ అయిపోతుంది. సో ఐ థింక్ ఈ విధానం నాకు నచ్చుతుంది, యూనో, నాట్ దట్ ఓవర్ డ్రామాటిక్ సెంటిమెంటల్ అది కాకుండా హీ హ్యాస్ అ వెరీ సింపుల్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ లో కూడా అంతే, చాలా సింపుల్ గా ఉంటారు, చాలా సింపుల్ గా మాట్లాడతారు. అవును, సో ఐ థింక్ దట్ ట్రాన్స్లేట్స్ ఆన్ స్క్రీన్. అవును, ఐ థింక్ ఆయన కథలాగా చెప్తే అది ఏం అంత ఇదిగా, ఐ మీన్ సినిమా కథ అంటే మనం కొన్ని ఇంటర్వెల్ బ్యాంగ్స్ అని అది ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, జనరల్లీ ఆ ఫార్మాట్ అలా వెళ్తూ ఉంటుంది కదా. శ్రీకాంత్ అడ్డగల స్టైలే వేరు, అసలు స్టైలే వేరే. లైక్ శ్రీకాంత్ అడ్డాల స్టైల్ శ్రీకాంత్ అడ్డాల గారు మాత్రం చేయొచ్చు, వేరే ఎవరు కాపీ కూడా చేయలేదు. ప్లస్ ఆయనకి తెలీదు ఇక్కడ 20 మినిట్స్ తర్వాత ఇక్కడ ఒక బ్యాంగ్ రావాలి, ఇక్కడ ఒక ట్విస్ట్ రావాలి, ఆయనకి అవన్నీ తెలీదు, ఆయన కథే మాత్రం చెప్తారు. అవును, ఈవెన్ పాటలు కూడా అలాగే కథతో పాటే వెళ్తూ ఉంటాయి ఆయన సినిమాల్లో. అండ్ యా, మికిజే మైర్ వండర్ఫుల్ సాంగ్స్, ఐ థింక్ ఆయన శ్రీకాంత్ అడ్డాలకు మాత్రం చాలా స్పెషల్ గా చేస్తారు అనుకుంటున్నాను. చాలా మంచి సాంగ్స్ ఆయన ఇవి వరుసగా ఉన్నాయి, మీరు ఇలా అన్నారు. మీకు మీరే ఆల్రెడీ చెప్పారు ఏ పాట నచ్చింది అంటే నేను చెప్పలేను అని, బట్ స్టిల్ జనరల్లీ మీరు ఎక్కువగా హమ్ చేసుకునేది అలా బాల త్రిపూర్మణి. నేను లేను ఆ సాంగ్ లో, కానీ నేను ఆ సాంగ్ చూసాను అండ్ ఐ థింక్ ఇప్పుడు దాకా మహేష్ గారు అంత అందంగా కనిపించలేదు ఏ సినిమాలో. ఎంత లైక్ 15-year-old బాయ్ లాగే కనిపించారు ఆ సాంగ్ లో. సో ఇట్స్ సచ్ అ క్యూట్ వీడియో అండ్ వెరీ వెరీ పెప్పీ సాంగ్. దాని తర్వాత టైటిల్ ట్రాక్ బ్రహ్మోత్సవం టైటిల్ ట్రాక్ చాలా చాలా బాగుంది. మామూలుగానే మహేష్ బాబు గారు అందరికి తెలిసిన ఇస్ వెరీ హ్యాండ్సమ్ అండ్ యునో ఆయన అందం గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అలాంటి అందమైన హీరోని ఇంకా అందంగా చూపించడంలో మన శ్రీకాంత్ అడ్డాల గారు అండ్ రత్నవేల్ గారు నంబర్ వన్. కరెక్ట్, అయితే ఈ సినిమాలో అయితే హీజ్ ఏజింగ్ బ్యాక్వర్డ్స్.
ఈ టూ గుడ్గా ఉన్నారు ఈ సినిమాలో. పైగా స్టైలింగ్ చాలా సింపుల్గా, ఐ థింక్ మోస్ట్లీ ఆయనకి సింపుల్ క్లోత్స్లో ఇంకా అందంగా కనిపిస్తారు. సో అండ్ ఐ థింక్ ఆయనతో పాటు నేను కూడా లైక్ డిసైడ్ అయ్యాను దట్ ఎక్కువగా స్టైలింగ్లో ఎక్కువగా చేయకూడదు, ఎక్కువగా మేకప్, ఎక్కువగా చిన్న చిన్న బట్టలు అవన్నీ యూనో ఇట్ డజంట్ సూట్. ఐ థింక్ మోస్ట్లీ విత్ మహేష్ యూ హ్యావ్ టు బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, అప్పుడు అందంగా కనిపిస్తాం. ఓకే, ఎక్కువగా బిల్డప్ చేస్తే ఎప్పుడు అర్థమైంది మీకు? చాలా తెలుసుకున్నా, ఫాస్ట్ గా అర్థమైపోయింది నాకు. సో ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది ఆయనతో పాటు, ఎక్కువగా హడావిడ చేస్తే ఫ్లాప్ అవుతుంది అది ఐ థింక్. సో దీంట్లో కూడా మీరు చూస్తే చాలా ఎర్జీగా ఉంది నా సల్వార్స్, లూస్ గా ఉంటుంది, యూనో సింపుల్ కుర్తా పైజామా. సో ఐ థింక్ దట్ విత్ హిమ్ ఐ థింక్ అదే సూట్ అవుతుంది. ఓకే, బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించి ప్లాన్ చేశారు మొత్తానికి. సో మీరే డిజైన్ చేసుకున్నారా, ఐ మీన్ మీరే అలా ప్లాన్ చేసుకున్నారా, ఆర్ శ్రీకాంత్ గారు? శ్రీకాంత్ అడాల గారు కూడా ఆబ్వియస్లీ చెప్పారు, కానీ నాకు కూడా అనిపించింది ఇది యూనో దట్ ద మోర్ సింపుల్ ఆర్ ద మోర్ రియల్, ఎందుకంటే ఆయన కూడా హడావిడ చేయడు, జస్ట్ వన్ టీ షర్ట్ జీన్స్ అండ్ కిడ్స్ అంతే యూనో. సో అది తెలుస్తుంది యూనో స్క్రీన్ పైన కూడా, అండ్ నవ్వితే చాలు యూనో, చాలా సింపుల్ గా అందరి కళ్ళు అటు వెళ్ళిపోతాయి నిజంగా నవ్వారంటే, పక్కన ఎంత అందంగా కనిపించాలన్నా కష్టం అయిపోతుంది. హౌ డిడ్ యూ మేనేజ్ సమంత? ఆఫ్ కోర్స్ యు ఆర్ బ్యూటిఫుల్, కానీ అది ఒప్పుకోవాల్సిన విషయం కదా. ఐ థింక్ దట్ పైగా ఈ సినిమాలో శ్రీకాంత్ అడాల గారు నాకు మంచి రోల్ ఇచ్చారు. సో యునో యాక్టింగ్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ టు డూ ఇట్స్ గుడ్ అరౌండ్ హిమ్. హాయ్ సంధ్య, ఇష్టం గట్టిగుంటుందమ్మా.